హాయ్ అండి అందరికి. ఈరోజు నేను టైలరింగ్ కావాల్సినవి ఏమేమి వస్తువులో అవన్నీ చూపిస్తానండి మీకు. సీజర్ అండి, ఇది 12 నెంబర్ అండి. కొంచెం కాటన్ క్లాత్లు మందంగా ఉంటాయి కదండి, దానికి నేను ఇది యూజ్ చేస్తాను. 12 నెంబర్ అండి ఇది. ఇంకొకటి నార్మల్ బ్లౌజులు లైనింగ్స్ ఇవన్నీ కట్ చేసుకోవడానికి 10 నెంబర్ యూజ్ చేస్తానండి. తర్వాత ఇది స్క్రూ డ్రైవర్ అండి. స్క్రూ డ్రైవర్ ఎందుకంటే మనము పైపింగ్ వేసేటప్పుడు సింగిల్ పాదము మారుస్తూ ఉంటామన్నమాట. ఇది ఈ పాదం అండి, ఇది లెఫ్ట్ సైడ్ పైపింగ్ వేస్తుంది, ఇది రైట్ సైడ్ పైపింగ్ వేస్తుంది. తర్వాత నీడిల్స్ అండి. నీడిల్స్ ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత హేమింగ్ చేయడానికి, ఉక్సులు కుట్టడానికి, కాజాలు కుట్టడానికి పనికి వస్తుందండి. తర్వాత ఇది కుట్లిప్పుకోవడానికి వస్తుందండి. దీన్ని స్టిచ్చెస్ తీయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా మిస్ అయిపోయి రాంగ్ స్టిచ్ చేసామనుకోండి దాన్ని తీయడానికి వస్తుంది ఇలా. ఇది మార్కింగ్ రోల్ అండి. ఇదేమో పైపింగ్ థ్రెడ్ అండి. నేను చాలా సన్నది యూజ్ చేస్తానండి. దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, మంచి క్వాలిటీస్ ఉంటాయి, నార్మల్ క్వాలిటీస్ ఉంటాయి. ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. ఇది నేను లాస్ట్ సైజ్ యూజ్ చేస్తాను. తర్వాత టేప్ అండి, చాలా ఇంపార్టెంట్ అయింది టేప్. తర్వాత మార్కింగ్ చాక్. తర్వాత పెన్ను బుక్ అండి, ఎందుకంటే నేను అన్నీ ఇందులో రాసుకుంటానండి. ఇప్పుడు సైజులు తీసుకుంటాం కదండి, అన్నీ ఇందులో రాసుకుంటాను అన్నమాట. అందుకోసమని బుక్ పెన్ను అవసరం అండి. తర్వాత ఇది పేపర్ స్ట్రిప్ అండి. డ్రెస్ నెక్కులకి, బ్లౌజ్ నెక్కులకి యూజ్ చేస్తాను దీన్ని. బక్రం అంటుందండి దీన్ని. ఇది బాటమ్కి యూజ్ చేస్తాను. ఎలా యూజ్ చేయాలో యూజ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. నేను ఎక్కువగా యూజ్ చేసే స్కేల్స్ అండి ఇవి. పైజామాకు చుడీకి యూజ్ అవుతుందండి నాకు ఇది. ఇదేమో స్ట్రైట్ స్కేల్ అండి, అన్నిటికీ యూజ్ అవుతుంది స్ట్రైట్ స్కేల్. తర్వాత ఇది టాప్స్కి యూజ్ అవుతుందండి. తర్వాత నేను ఇది లేకపోతే అస్సలు టైలరింగే చేయలేనండి. చాలా ఇంపార్టెంట్ అయినదండి ఐరన్ బాక్స్. ఇవన్నీ ఎలా యూజ్ చేస్తానో నేను ముందు ముందు మీ క్లాసెస్లో చెప్తానండి. ఓకే అండి, ఈరోజుకింతే. థ్యాంక్ యూ, బాయ్.